హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు తెలంగాణకి ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుందో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. వరంగల్, కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, జయశంకర్, భూపాల్పల్లి, హైదరాబాద్ లోని యూసఫ్ గూడ, అమీర్పేట, పంజాగుట్ట, బేగంపేట్, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపుగా 22 సెంటీమీటర్ల వర్షపాతానికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ఇక దీనికి తోడుగా ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రదేశాలన్నీ, లంక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రానున్నటువంటి 3 రోజుల్లో మరింతగా వర్షాలు పెరుగుతాయి. అయితే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో కూడా ఇవాళ వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉత్తర ప్రాంతాల వరకు కూడా ఈరోజు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు మాత్రం నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.